జరిగింది. ఎవరో తెలీదు పిలుచుకొచ్చారు, కూర్చోబెట్టారు, అందరినీ కూర్చోబెట్టి ఆడుకోమన్నారు. ఒక 2 మంత్స్ తర్వాత తీసిపోయి నిలబడి ఇచ్చేయండి అంతే, పోయి ఆడుకుంటారు, పిలుచుకొస్తారు, చేపిస్తారు. ఇట్స్ ఏ గుడ్ లైక్ ఏ పిక్నిక్ అనమాట. వెల్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్ వచ్చినా మంచి భోజనం, బాగా కలిసిపోయే వాళ్ళం. దిస్ ఈజ్ యూ సోనీ. యాక్చువల్గా నేను ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు నాకు అంత తెలుగు రాదు. మా రషీద్ సార్ ఇంత ఎఫెక్ట్స్ పెట్టి ఈ ఫిలింని ఇంతవరకు తీసుకుని వచ్చినారు, చాలా ఎఫెక్ట్స్ పెట్టినారు. మా ఫ్రెండ్స్ అంతా మేము చాలా ఎంజాయ్ చేసినాము. ప్లేస్ ఇదొక మెసేజ్ ఉంది ఈ మూవీలో, సో థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ కే నిఖిత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ రషీద్ సార్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్ అండ్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఎంజాయబుల్ థింగ్. థ్యాంక్ యూ. ఇది లిటిల్ స్టార్స్, మీకు అందరికి అర్థమైపోయింది. చాలా చిన్నపిల్లల సినిమా, చాలా అద్భుతంగా చేశారు. రషీద్ గారు ఎంతో కష్టపడి తను ఇష్టంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొచ్చారు, చాలా బాగా వచ్చింది. తప్పకుండా మా మూవీకి అవార్డు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. హీరో ప్రొడ్యూసర్ అనిపిస్తుంది, ఎందుకంటే సినిమాలు తీయటమే చాలా కష్టం అయిపోతున్నాయి ఈ రోజుల్లో. చిన్న సినిమా, చిన్నపిల్లల మీద సినిమా తీయటం అన్నది ఇంకా కష్టమైన విషయం. పెట్టిన రూపాయి వెనక్కి వస్తుందో లేదో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. అండ్ ప్రభుత్వాలన్నీ కూడా మాకు విపరీతంగా మేము సబ్సిడీలు ఇస్తామంటారు, అది ఎవరిని వెళ్ళి అడగాలో కూడా అర్థం కాని పరిస్థితుంది మనకి. నేను అంటే ప్రొడ్యూసర్స్కి చెప్తున్నాను, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎలా అయినా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి, కొంతవరకు యూనో ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అన్న ఇవ్వడానికి అడగండి వాళ్ళని. తర్వాత ఇందాక డైరెక్టర్ గారు కొంచెం లేట్ అయింది ఫంక్షన్ అన్నందుకు చాలా తడబడిపోతూ ఉన్నారు, చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. సో దట్ వే వీ కెన్ అండర్స్టాండ్, ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్, ఆయన వల్ల ఒక తప్పు జరిగితే వెంటనే అపాలజీస్ చెప్తూ ఉన్నారు. సో రషీద్ గారు మీరు ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అనిపిస్తుంది, మీ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ తీసిన ఒక మంచి సినిమా బయటకు వస్తుందని ఆశిస్తున్నాను. అలానే ఈ సినిమాలో పనిచేసిన అంటే యాక్ట్ చేసిన చిన్నపిల్లలందరూ కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు, వీళ్ళు ఒక మంచి నటులుగానే కాక మంచి హ్యూమన్ బీయింగ్స్గా వాళ్ళ డైరెక్టర్ గారు లాగే ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. వీళ్ళు కొత్త వాళ్ళు పాపం, ఈ ప్రొడ్యూసర్ కానీ వీరు కానీ చిత్రరాజ్ వీళ్ళందరినీ నిజంగానే ఆశీర్వదిస్తున్నారు మీడియా మొత్తం. ఈ పిల్లలు రేపు మన వంశీ అన్నట్టు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నిన్నే రషీద్ గారు చెప్పారు, రాత్రి నేను ఒక ఫంక్షన్లో ఉండగా ఫంక్షన్ దగ్గరికి వచ్చారు, ఆ ఫంక్షన్ అడావుల్లో కూడా ఆయన కాన్సెప్ట్ అడిగాను ముందు. నేను పిక్చర్ కాన్సెప్ట్ ఏంటి, లిటిల్ స్టార్స్ కాన్సెప్ట్ చెప్పాడు ఆయన, చాలా బాగుంది నిజంగా కూడా. అయితే ఇటువంటి కాన్సెప్ట్స్తో సినిమాలు బ్రహ్మాండంగా తీయొచ్చు, తీసి ఉంటాడు కూడా ఆయన. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువైంది నాకు ఆయన చెప్పిన ప్రకారం చూస్తే, ఎందుకంటే నేను లో బడ్జెట్ డైరెక్టర్ని. అటువంటిది నాకే ఆశ్చర్యం వేసింది ఆయన చెప్పినటువంటి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసి. ఏదేమైనా అంత ధైర్యం చేసి ఈ ప్రొడ్యూసర్స్ వారు కూడా ఇటువంటి సినిమాని తీశారంటే నిజంగా రియల్లీ ఇందాక మన వంశీ గారు చెప్పినట్టుగా గట్స్ ఉండాలండి ముందు మెయిన్. ఎందుకంటే పెట్టిన డబ్బు తిరిగి రావాలి ఫస్ట్ పాయింట్, రెండోది వాళ్ళ ఆశయం నెరవేరాలి. మనం ఏదైతే మెసేజ్ చెప్పాలనుకుంటున్నామో పబ్లిక్కి ఆ మెసేజ్ వాళ్ళు రీచ్ అవ్వాలి. ఈ రెండు నెరవేరిన రోజునే వాళ్ళకి తృప్తి ఉంటుందండి. యాక్చువల్గా ఇలాంటి కొన్ని 100 సబ్జెక్టులు క్రియేట్ చేస్తారు వాళ్ళని, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అంత చక్కని కాన్సెప్ట్ నేను రాత్రి విన్న ప్రకారం. అయితే మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం ఏమిటంటే థియేటర్స్ ప్రాబ్లం అండి. థియేటర్స్ ప్రాబ్లమ్స్లో ఇటువంటి సినిమాలు ఆడాలి అంటే చాలా చాలా కష్టమైనటువంటి విషయంగా పరిణమించిందండి. గతంలో మన గవర్నమెంట్ ఒకసారి అనౌన్స్ చేసింది ఏమని, చిన్నపిల్లల సినిమాలకి థియేటర్లు కడతాం మేము అని. అది కట్టి ఆ థియేటర్లో ఆ థియేటర్కి తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసి కొంచెం రష్ ఉన్నా లేకపోయినా పబ్లిక్ వచ్చినా రాకపోయినా 4 రోజులు ఆగితే మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ అయ్యి సినిమాకి వస్తారు. అటువంటి థియేటర్స్ మనకు లేవు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. గతంలో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కడతాము అని, అలాంటిది ఒక్క థియేటర్ చాలండి. ఎందుకంటే వెంట వెంటనే రిలీజ్ చేయరుగా సినిమాలు, చిన్నపిల్లలు లేకపోతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన సినిమాలు చేయాలంటే అటువంటి థియేటర్స్ కావాలి. ప్రభుత్వం వారు దయచేసి అట్లాంటి థియేటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం కమర్షియల్ సినిమాలే కాదు ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ కూడా మనం తీయగలం, మన ఆంధ్రుల్లో కూడా దమ్ముంది అని మనం ప్రూవ్ చేయగలం నిజంగా కూడా చెప్పాలంటే. అందుకని గవర్నమెంట్ ముందుకు రావాలని నా ప్రార్థన.
నా కోరిక వాళ్ళండి. ఒక్క వారం గట్టిగా ఆడితే చాలండి ఇటువంటి సినిమా. చక్కగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఉత్సాహం వస్తుందండి. ఇలాంటి సినిమాలు ఎన్నో వస్తాయి. అందరూ వచ్చినందుకు చాలా సంతోషము, కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి నాకు ఏమి తెలియదు అసలు. ఏమంటే బాబు తీస్తున్నాడంటే దానికి సహాయం చేసేవాడిని అంతే తప్ప మిగతా విషయాలు నాకు ఏం తెలియదు. మూవీ చేయాలనిపించిన తర్వాత నాకు ఫస్ట్ అనిపించిన థాట్ ఏంటంటే, సో మూవీ చేయాలి కానీ ఉన్న పరిస్థితులకి భిన్నంగా డిఫరెంట్గా ఉండాలి. నా ఈ ప్రయత్నానికి పెద్దల ఆశీర్వాదాన్ని, మీడియా మిత్రుల సహాయ సహకారాన్ని నాకు అందించి మీలో ఒకటిగా ఉండగలిగే అవకాశాన్ని నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ చూడాలి, అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కదా, అండ్ పిల్లల్లో ఒక ఇన్స్పిరేషన్ కలిగించాలి. ఆ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే పిల్లలకు క్యాచింగ్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఆ క్యాచింగ్ పవర్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా సరే చేశారు అంటే, ఒక చిన్న ఇన్స్పైర్ అయ్యారు అంటే దాన్ని వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. సో ఇందులో అంతే అండి, మా పిల్లలు చేశారు. ఆ పిల్లలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఆ పిల్లలు ఆ కాన్సెప్ట్కి ఇన్స్పైర్ అయ్యి, అరే డబ్బులు సంపాదించాలి కదా, మన దగ్గర అంటే డబ్బులు ఉన్నాయి, మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, ఆ 10 రూపాయల్లో మనం 2 రూపాయలు అన్నది తీసుకొని మనం సపరేట్గా చేసి పెట్టాము, ఒక పెన్నులో లేదా బుక్ల మీద పెట్టాము అంటే, మన స్కూల్లో ఎవరైనా ఒక నీడీ పీపుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర నోట్బుక్స్ ఉండవు, పెన్నులు ఉండవు. సో అలాంటి వాళ్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పటికీ వీళ్ళు తమ పాకెట్ మనీలో నుంచి కొంత అమౌంట్ని తీసి ఆ స్కూల్లో ఎవరికైతే అవసరం ఉందో వాళ్లకు అవి పెన్నులుగా బుక్కులుగా అలా ఇస్తున్నారని చెప్పారు నాకు.